హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య బ్లాగ్స్. ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో తాంబూలాలు ఎలా ఇవ్వాలి అనే విషయం గురించి ఈ వీడియోలో చూద్దాము. అసలు శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము, మరియు మంగళవారము శ్రావణ గౌరీ వ్రతాన్ని జరుపుకుంటాము. మహాలక్ష్మిని పూజించుట వల్ల వరాలు ఇచ్చే అమ్మగాను నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతాన్ని చేసుకుంటారు. భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లిని వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి. ప్లేటు తీసుకొని కుంకుమ, పసుపు, గంధము, అక్షింతలు ఉండే ఒక కుంకుమ గొత్తిని తీసుకోవాలి. ఎందుకు అంటే వచ్చిన ముత్తైదులకు రాగానే కుంకుమ పెట్టడానికి, పసుపుని ఇవ్వటానికి, గంధం రాయటానికి, అక్షింతలతో ఉండే ఇలాగ ఈ గుత్తిని తీసుకోవాలి. రెండు తమలపాకులు తీసుకొని తొడిమెలు తీసేసి తమలపాకుల్ని ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి. రెండు అరటిపళ్ళను తీసుకొని తొడిమెలని తీసి పళ్ళని ఇలా పెట్టుకోవాలి. తర్వాత వక్కుంటే వక్క లేదా క్రేన్ వక్కపడి ప్యాకెట్టు ఉంటుంది, అలా పెట్టుకోవచ్చు. మార్కెట్లో పసుపు కుంకుమల డబ్బాలు దొరుకుతున్నాయి కదా, ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. మార్కెట్లో కుంకుమ పసుపు ప్యాకెట్లు ఇలా కూడా దొరుకుతున్నాయి. ఇలాంటివన్నా కూడా కుంకుమ పసుపు తాంబూలంలో పెడుతున్నారు. తాంబూలాలకు తీసుకోవటానికి వచ్చిన ముత్తైదువులకు ఇలా కాళ్ళకి పసుపు రాయటం కోసమని పసుపును తడి చేసుకొని ఇలా రెడీగా ఉంచుకోవాలి. పొడి పసుపుని ఇవ్వకూడదు. పొడి పసుపుని మంగళసూత్రాలకు పెట్టుకోవడానికి విడిగా ఇవ్వాలి. తాంబూలంలో రెండు లేదా ఒక జాకెట్ గుడ్డలని అయితే పెడతారు. మన స్తోమత బట్టి ఒకటన్నా ఇవ్వచ్చు, రెండన్నా ఇవ్వచ్చు. తాంబూలంలో మనము 1 రూపాయి లేదా 11, కొంతమంది 11 రూపాయలు కూడా పెడతారు. ఇప్పుడు తోరణాలు. తోరణాలు ఖచ్చితంగా 3 కడతాము. ఒకటి అమ్మవారికి, ఒకటి మనం కట్టుకుంటాము, ఒకటి ముత్తైదువుకు కడతాము. ఇంకా తాంబూలం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదులకి అందరికీ కట్టాలి అనుకుంటే ఎక్కువగా తయారు చేసుకొని వాయనంలో ఉంచుకోవాలి. ముందు రోజే నానబెట్టిన శనగల్ని మనం ఇప్పుడు తీసుకోవాలి. ఇలా శనగలు కూడా వేసి ఉంచాలి. శనగలు గురుగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఇలా వాయనంలో పెట్టడం వల్ల గురుబలం పెరుగుతుందని కూడా అంటారు. ఇప్పుడు వాయనంలో గాజుల్ని పెట్టాలి. గాజుల్ని 4 లేదా డజను అలా ఇస్తూ ఉంటారు. గాజులు పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంటే మంచిదని అంటారు. అలాగే మన చేతి కూడా ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉండే గాజులు వేసుకుంటే వరలక్ష్మి అమ్మవారు కటాక్షం ఉంటుందని కూడా భావిస్తారు, ఇస్తారు. ఇచ్చే స్తోమత కలిగిన వారు తాంబూలంలో చీరను కూడా ఇలా ఇస్తారు. కొందరు గిఫ్ట్గా రాగి లేదా ఇత్తడి లో ఉండే గిఫ్ట్లని ముత్తైదులకి ఇస్తున్నారు. ఇచ్చిన ముత్తైదులకు అమ్మవారికి సమర్పించిన ప్రసాదం పెట్టి పంపాలి. ఈ విధంగా మంగళగౌరి వ్రతం రోజున మరియు శ్రావణ శుక్రవారం రోజులలో వచ్చిన ముత్తైదువులకు వాయనం ఇలా ఇవ్వాలి. స్తోమత ఏమీ లేనప్పుడు, మామూలు రోజుల్లో కూడా ముత్తైదులు వచ్చినప్పుడు సింపుల్గా ఇలా తాంబూలం ఇవ్వవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరిగా మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయనాన్ని ముత్తైదు బయట చెంగులో ఇస్తున్నానమ్మా వాయనం అని చెప్పి ఇవ్వాలి. తీసుకుంటున్న ముత్తైదువు పుచ్చుకుంటున్నానమ్మా వాయనం అని తీసుకోవాలి. చివరిగా ఈ వాయనం ఇచ్చు టైము 5:35 నుండి ప్రారంభించి
7 గంటల 59 నిమిషాల లోపల ఇచ్చినట్లయితే శుభ ఘడియలు ఉన్నాయని మంచిదని భావిస్తున్నారు పండితులు చెబుతున్నారు. మూడు రోజుల్లో ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఇలా సమయము అలా ఉండదు. ఎప్పుడొచ్చినా తాంబూలము మనము సమర్పించవచ్చు.